ఎందుకంటే మీకు 10th క్లాస్ తర్వాత ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయో తెలుసుకోబోతున్నారు కాబట్టి మీ మైండ్ ని వేరే వేరే వాటి డైవర్షన్స్ నుంచి మీకు డైవర్ట్ కాకుండా ట్యూన్ చేసుకొని ఫోకస్డ్ గా ఒక పెన్ బుక్ తీసుకొని కూర్చోండి Hi friends, I am Mahesh Raju, anchor, motivator, life coach, soft skills trainer, personality development trainer, public speaker and event organizer. Follow me, support me and subscribe my channel. Thank you. Hi, my dear career aspirants. Chinnappudu manalni class lo class teacher what is your goal annappudu different different goals cheptu untam. Okare police antaru, okare SI antaru. ఒకరు ఐపీఎస్ అంటారు, ఒకరు ఐఏఎస్ అంటారు, డాక్టర్, లాయర్, ఇంజనీరు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇలా డిఫరెంట్ గోల్స్ చెప్తూ ఉంటారు. బట్ మీకు 10th అయిపోయింది. 10th అయిన తర్వాత చిన్నప్పుడు చెప్పిన గోల్స్ అవి గుర్తురావు. జనరల్గా అవన్నీ చెప్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మీ అందరికీ పెద్ద డౌట్, నేను ఈ కాలేజీలో జాయిన్ కావాలి, మా అమ్మ నాన్న చెప్పిన కాలేజీలో జాయిన్ కావాలా, లేకపోతే మా ఫ్రెండ్తో పాటు వాడు ఎక్కడ జాయిన్ అయితే అక్కడ జాయిన్ కావాలా, లేకపోతే నాకు ఇష్టమైన కోర్స్ తీసుకోవాలా, సైన్స్ మేలా, ఆర్ట్స్ మేలా, మ్యాథమెటిక్స్ తీసుకోవాలా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ అన్నీ మీకు క్లారిఫై కావాలంటే యూ షుడ్ హ్యావ్ ట్యూన్ యువర్ బ్రెయిన్ ఫస్ట్. అంటే మీరు మీ కోర్ కాంపిటెన్సీని తెలుసుకోవాలి. దీనికోసం మీరు కొంత గ్రౌండ్ వర్క్ చేయాలి. ఆ గ్రౌండ్ వర్క్ చేయడానికి మీరు కూర్చొని ఒక పెన్ బుక్ తీసుకొని అసలు 10th తర్వాత ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి వాటి గురించి క్లియర్గా ఒక అనాలిసిస్ చేయాలి. అలా చేస్తేనే, ఎందుకంటే మనం ఒక డ్రెస్ కొనాలంటే బర్త్డేకి డిఫరెంట్ డిఫరెంట్ స్టోర్స్ తిరుగుతాం. ఆ షాప్స్ తిరిగి మనకు కావాల్సిన డ్రెస్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈవెన్ స్లిప్పర్స్ కావాలన్నా, షూ కావాలన్నా, ఈవెన్ ఒక ఆబ్జెక్టివ్ ఒక గ్యాడ్జెట్ కావాలన్నా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అలా వెతుకు సెర్చ్ చేస్తూ ఉంటాం. అలాగే మనకు కావాల్సిన కాలేజీ గురించి, మనకు కావాల్సిన కోర్స్ గురించి, మనకి ఏది సెట్ అవుతుందో దాని గురించి క్లియర్గా వెతికి మరీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు తీసుకున్న డెసిషన్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ డెసిషన్. ఇది మీ జర్నీని చాలా సాఫీగా చేసేలా చేస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఏదో అయిష్టంగా ఒక కోర్సులో జాయిన్ అయ్యి తర్వాత కొంతకాలానికి మీకు కొన్ని ఆలోచనలు వస్తాయి, ఇలా చేసింటే బాగుండు, అలా చేసింటే బాగుండు, బికాజ్ ఆఫ్ మీరు వేరే వాళ్ళ మాటలు వినడం వల్ల, అనాలిసిస్ చేయకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా బీయింగ్ ఎ వైజ్ పర్సన్, మీరు 10th క్లాస్ అయిపోయింది, మీరు ఆల్మోస్ట్ మంచి నాలెడ్జబుల్ పర్సనాలిటీస్ కాబట్టి అనాలిసిస్ చేయండి. ఆ అనాలిసిస్ చేస్తే మీ కోర్ కాంపిటెన్సీ ఏంటి, అసలు మీరు ఏ టైప్ ఆఫ్ పర్సన్ అనే విషయం తెలుస్తుంది. ఆ తెలిసిన తర్వాత మీరు ఏ కాలేజీలో జాయిన్ కావాలో, ఏ కోర్స్ తీసుకోవాలో తెలుసుకుంటారు. ఇందుకోసం అసలు 10th తర్వాత ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి తెలుసుకోవడానికి ఈ వీడియోని ప్రశాంతంగా చివరి వరకు చూడండి. మనందరికీ ఎఫ్ఎం స్టేషన్ తెలుసు కదా, సిటీస్లో ఎక్కువ హైదరాబాద్, బెంగళూరులోకి వెళ్తే మీకు ఎఫ్ఎం స్టేషన్ మొబైల్ ఆన్ అయిపోతుంది. ఆ ఎఫ్ఎం స్టేషన్లో చాలా స్టేషన్స్ ఉంటాయి. మనకు కావాల్సిన స్టేషన్ని వెతకాలంటే ట్యూన్ చేయాలి. ట్యూనింగ్ అంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అలా ట్యూన్ చేసుకోండి మీ మైండ్ని కూడా ఇప్పుడు, ఎందుకంటే మీకు 10th క్లాస్ తర్వాత ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయో తెలుసుకోబోతున్నారు కాబట్టి మీ మైండ్ని వేరే వేరే వాటి డైవర్షన్స్ నుంచి మీకు డైవర్ట్ కాకుండా ట్యూన్ చేసుకొని ఫోకస్డ్గా ఒక పెన్ బుక్ తీసుకొని కూర్చోండి. క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ డెసిషన్ తీసుకునే ముందు మీ మైండ్ సెట్ ఎలాంటిదో తెలుసుకోవాలి. ఆ మైండ్ సెట్ అంటే మీ రీసెర్చ్ మైండ్ సెటా, బిజినెస్ మైండ్ సెటా, క్రియేటివ్ మైండ్ సెటా, లాజికల్ మైండ్ సెటా, సర్వీస్ మైండ్ సెటా, డ్రీమర్ మైండ్ సెటా, ఇలా మీ మైండ్ సెట్ ఎలాంటిదో తెలుసుకోవాలి. ఈ మైండ్ సెట్స్ గురించి నేను మీకు మధ్యలో చెప్తాను ఎందుకు ఈ మైండ్ సెట్స్ తెలుసుకోవాలి అని. ఓకే, ఈ మైండ్ సెట్స్ తెలుసుకున్న తర్వాత అసలు 10th అయిపోయిన తర్వాత ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయో ఇప్పుడు చెప్తాం. 10th అయిపోయిన తర్వాత అందరికీ ఫస్ట్ వచ్చే ఆప్షన్ ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పాలిటెక్నికల్.
థర్డ్ ఆప్షన్ వొకేషనల్ కోర్సెస్, ఫోర్త్ ఆప్షన్ సర్టిఫికేట్ కోర్సెస్, వీటిని డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ అంటారు. నెక్స్ట్ పారామెడికల్ కోర్సెస్, వీటి గురించి క్లియర్గా చెప్తాను. తర్వాత ఐటీఐ కోర్సెస్, ఇవి టెన్త్ తర్వాత ఉన్న మేజర్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏది సెలెక్ట్ చేసుకుంటే మనం బాగుంటాము అనే విషయాల్ని మీకు నేను ముందు ముందు చెప్తాను.